గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వీడియోస్ని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని డేస్ మాత్రమే బిగ్ బాస్ షో ఉందన్నమాట. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే, ఈ వారం ఇనయ్య కెప్టెన్ కాబట్టి తన నామినేషన్లో లేదు, అలాగే శ్రీహాన్ కూడా నామినేషన్లో లేరు. ఇక మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. ఇక నామినేషన్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా జరిగింది. ఇంటి సభ్యుల్ని మీరు ఎవరినైతే ఇద్దరిని నామినేట్ చేయాలనుకుంటున్నానో వాళ్ళని కెరన్ దగ్గర తీసుకొచ్చి స్టాండ్ మీద నిలబెడితే రంగు అనేది ఇలా పడిపోతుందన్నమాట. సో వాళ్ళు నామినేషన్లోకి వస్తారు. ప్రాపర్ రీజన్ చెప్పి ఒక్కొక్కరు ఇద్దరు కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయాలి. అలా నామినేషన్ ప్రాసెస్ అనేది సూపర్గా కొనసాగింది. ఇక ప్రోమోలో కూడా మనం చూసాము, క్లియర్ కట్గా ఆదిరెడ్డి రేవంత్ నామినేట్ చేశారు. రేవంత్ కూడా ఆదిరెడ్డిని వచ్చేసి మానిపులేటర్ అది ఇది అంటున్నట్లు. సో ఓవరాల్ ఎపిసోడ్ చూసాక దాని మీద మనం జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి. ఇక వీళ్ళ ఓటింగ్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి సర్వే పోల్స్లో అంటే కనుక రేవంత్ టాప్ లీడింగ్. ఇంకా నో డౌట్ ఈ సీజన్లో రేవంత్ విన్నర్ ఫిక్స్. 28.55% రేవంత్ ఓటింగ్ ఉంది. ఆ తర్వాత ఈ వారం కీర్తికి అనూహ్యంగా భయంకరంగా ఓటింగ్స్ అనేవి పడుతున్నాయి. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తర్వాత నుండి కీర్తికి 16.99%, రోహిత్ 16.76%, ఆదిరెడ్డి 16.3%, ఫైమా 12.6%, శ్రీ సత్య 8.79%. ఈ వారం 100% శ్రీ సత్యకే డేంజర్ జోన్, ఎలిమినేషన్ కూడా చేస్తారు. ఇక మీరేమనుకుంటున్నారని షేర్ చేయండి. థ్యాంక్ యూ.